चंद्र गारु चेप्तुन्नटुवंटि माट ओकवेळ चंद्रबाबु नायडुनि गनक मेजिस्ट्रेट ముంగట ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయనకు పెట్టినటువంటి ప్రత్యేక సెక్షన్ ఏంటంటే 409 సెక్షన్ ప్రకారము పబ్లిక్ ఇచ్చినటువంటి అధికారాన్ని మిస్యూజ్ చేసిండు అనేటువంటి ఒక నేరారోపణ గనుక జరిగితే ఆ ఆరోపణ నిజమని మెజిస్ట్రేట్ భావిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడిని జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంది. దానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష ఉండేటువంటి సెక్షన్ అది. ఇక చంద్రబాబు నాయుడు పైన పెట్టినటువంటి మిగతా సెక్షన్స్ అన్ని 7 సంవత్సరాల లోపే కాబట్టి దానికి 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తే సరిపోతుంది. ఒకే ఒక సెక్షన్ చంద్రబాబుని ఎట్టి పరిస్థితుల్లో జైలుకు పంపాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 409 పెట్టింది. అందుకోసమే ఆయనని A1 గా కాకుండా A37 గా పెట్టినట్టుగా ఇప్పుడే ఉమేష్ చంద్ర చెప్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడుకు జైలా బెయిలా అనేది మరికాసేపట్లో తేలబోతా ఉంది. ఒకసారి మన ఎవరు మన మన లీగల్ హెడ్ శరత్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శరత్ కుమార్ గారిని కూడా లైన్ లోకి తెచ్చే ప్రయత్నం చేసినాం, బట్ సెకండ్ సాటర్డే కదా. శరత్ కుమార్ సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో అక్కడ ఏపీలో ఉన్న పరిస్థితి అయితే అది సార్ ఏమైనా బిజీ ఉండేవో ఫోన్ లేపట్లేదు. కొద్దిసేపట్లో మరికొద్దిసేపట్లో చంద్రబాబును మ్యాజిస్ట్రేట్ ముంగట సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడిని మరి కాసేపట్లో ఏది మూడో మేజిస్ట్రేట్ ముంగట ప్రవేశపెట్టబోతున్నారు అన్నట్టుగా ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ లీగల్ టీమ్ కు సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడితే చెప్పారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముంగట ఉన్నటువంటిది ఒకే ఒక సెక్షన్ సార్, 409 ఆయన పైన ఇంపోజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. సరే, దాన్ని ఎఫ్ఐఆర్ ఆల్టరేషన్ చేసినా ఏందనే తెలియదు. అది 10 సంవత్సరాల గరిష్ట శిక్షను సూచించేటువంటి సెక్షన్ సార్. సార్, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు జైలా బెయిలా అనేటువంటి ఒక చర్చ జరుగుతా ఉంది సార్ విస్తృతంగా. మీ అభిప్రాయం ఏంటి సార్ చంద్రబాబు అరెస్ట్ పైన, ఈ వ్యవహారం పైన? ఒకటి మల్లన్న గారు, జనరల్ గా అయితే అరెస్ట్ విషయంలో కూడా జోగిందర్ కుమార్ కేసు అని ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది. అందులో వాళ్ళు ఏం చెప్పినారంటే అరెస్ట్ ఎప్పుడు చేయాలి అంటే ఎప్పుడైతే అక్యూజ్డ్ చట్టాన్ని తప్పించుకొని పారిపోతాడు అనేటువంటి భావన ఉంటుందో అలాంటి పరిస్థితుల్లో తప్ప అనివార్యమైన కారణాల వల్లనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలన్నప్పుడు ప్రబలమైనటువంటి కారణాలు ఉండాలి. అంటే ఈ వ్యక్తి ఎటు దొరకడు, లేకపోతే విట్నెస్ లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, లేక ఇంకే రకమైన ఇది చేస్తాడు అనేటువంటి వాటి మీద అరెస్ట్ చేస్తారు. అంతేగాని ఆర్డినరీ సింపుల్ రీజన్స్ కి అరెస్ట్ చేయరు. నిజానికి ఈ 409 అనే అఫెన్స్ ఇక్కడ అట్రాక్ట్ అవుతుందా కాదా అనేది చూడాల. 409 అట్రాక్ట్ అవ్వడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అనేది అంత సులభంగా ప్రూవ్ చేసే కేసు కాదు. రెండోది దానికి అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేదంటే అర్నేష్ కుమార్ ఏదైతే జడ్జ్మెంట్ లో సుప్రీంకోర్టు చెప్పిందో బిలో 7 ఇయర్స్ వాట్లలో అరెస్ట్ చేయకూడదు, 41A నోటీస్ ఇవ్వాలి అని ఏదైతే చెప్పినారో దాన్ని అధిగమించడానికని చాలా సార్లు అక్యూజ్డ్ ని మోర్ దెన్ 7 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఉన్న సెక్షన్స్ ని పెడతా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కదా, రిమాండ్ కేసు డైరీలో పోలీసులు ఏ కారణాలు చూపెడతారు, అంటే ఏ రీజన్స్ మీద ఇతనికి 409 అనేది అట్రాక్ట్ అవుతుంది అనే విషయం చెప్తారు. ఒకవేళ చెప్పిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గనక ఒకవేళ ఇఫ్ హీఆర్ షీ ఇస్ నాట్ సాటిస్ఫైడ్, నో 409 కంటెంట్స్ ఇక్కడ రిమాండ్ కేసు డైరీలో లేవు, ఐ కెనాట్ యునో రిమాండ్ హిమ్ టు జుడిషియల్ కస్టడీ అని చెప్పొచ్చు. తర్వాత ఇటీవల సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సతేంద్ర కుమార్ అంటిల్ వర్సెస్ సిబిఐ అనేటువంటి జడ్జ్మెంట్ లో ఏ మ్యాజిస్ట్రేట్ అయితే రిమాండ్ కేసు డైరీని పూర్తిగా అర్థం చేసుకొని ఆ అక్యూజ్డ్ మీద పెట్టిన సెక్షన్స్ కి అనుకూలంగా గనక ఎలిగేషన్స్ లేకున్నా గానీ 167 కింద ఒకవేళ జుడిషియల్ రిమాండ్ ఇచ్చేస్తే ఎండోర్స్ చేస్తే ఆ మెజిస్ట్రేట్ ను జుడిషియల్ డ్యూటీస్ లోంచి తీసి బయట వేసి మళ్ళా ట్రైనింగ్ కాలేజ్ పంపించి ట్రైనింగ్ ఇప్పించండి అని అన్నారు. మనం కూడా మీ మీద కూడా ఎప్పుడైతే వాళ్ళు 307 అఫెన్సెస్ పెట్టినారో ఈ రకంగానే మనం ఆర్గ్యూ చేసినాం. యాక్చువల్లీ హీఈస్ ఎ పబ్లిక్ పర్సన్ అవైలబుల్ టు యూ ఫర్ ఇంట్రాగేషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. నువ్వు ఇది వరకు గతంలో కూడా ఎన్నో నోటీసులు ఇచ్చినావు, నోటీసులు అన్నిటికీ సమాధానం
సమాధానాలు చెప్పాడు. ఇక్కడ 307 ఎట్లా అట్రాక్ట్ అవుతుంది, అసలు రిమాండ్ కేసు డైరీలో అట్లాంటి ఇంగ్రీడియంట్స్ లేవు కదా అని మనం చెప్పినాం. అయితే ఇప్పుడు ఆ రిమాండ్ కేసు డైరీ అనేది మరి అతనికి ఇప్పుడు సర్వ్ చేస్తున్నట్టుంది, అంటే మెజిస్ట్రేట్ ముందట వాళ్ళు జనరల్ గా సర్వ్ చేసేసి ఇమీడియట్ గా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత దీనికి పోగా సో ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ గైడ్ లైన్స్ కూడా ఇచ్చినారు, అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినారు, ఎప్పుడు ఏ సందర్భాలలో అరెస్ట్ చేయాలి, ఏ సందర్భాల్లో అరెస్ట్ చేయద్దు. మీరు జోగేంద్ర కుమార్ ఇచ్చిన విషయంలో ఇచ్చిన జడ్జ్మెంట్ ని తూచా తప్పకుండా పాటించాలి పోలీసులు అని చెప్పి చెప్పినారు. సో దిస్ ఇస్ లీగల్లీ. ఇక రెండవ కోణం దీనికి అరెస్ట్ కాదంటే ఈ రాజకీయ కక్ష సాధింపు చర్యలోనది ఇవాళ అతి సర్వసామాన్యమైన అన్నమాట. అటు జగన్ ని అట్లానే అరెస్ట్ చేయించినారు, అన్ని రోజులలో జైల్లో ఉంచినారు, చిదంబరం నుంచినారు, అట్లా ఎంతో మంది రాజకీయ ప్రముఖుల్ని జైల్లో పెట్టి అరెస్ట్ చేసేసి చాలా రోజులు ఉంచినారు, అది జరిగిపోయింది. ఇప్పుడు వచ్చే ప్రమాదం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు ఈ క్రైమ్ లో ఇంత అమౌంట్ మిస్యూజ్ అయింది అని అన్నప్పుడు ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక ఇంటర్వ్యూ అయ్యి నోనో దేర్ ఈస్ ఎ ప్రైమా ఫేసి కేస్ దేర్ ఈస్ చేంజ్ ఆఫ్ మనీ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అని అనుకుని క్రైమ్ మనీ ఇస్ కెప్ట్ ఇన్ సచ్ అండ్ సచ్ ప్లేస్ వి నీడ్ టు ఎంక్వైర్ హిమ్ అని అంటే తప్ప నార్మల్ గా అయితే ఈ కేసులో ఇప్పుడు అరెస్ట్ కి ఆ మెజిస్ట్రేట్ ఎంత అరెస్ట్ చేస్తారని నేను అనుకోలేదు. ఓకే, అరెస్ట్ చేయడానికి గల ప్రబలమైన కారణాలు అయితే కనపడట్లేదు, ఎందుకంటే ఇస్ ఎ పబ్లిక్ ఫిగర్. అంటే మనం జనరల్ గా సార్ ఇప్పుడు మీరు ఒక లా ప్రొఫెషనల్ కాకుండా నేను ఒక జర్నలిస్ట్ కాకుండా జనరల్ గా ఒకవేళ ఇప్పుడు గనక ఆ రిమాండ్ డినే చేస్తే ఓ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టేగా భావిస్తారుగా సార్ పబ్లిక్? అది సర్వసాధారణం. ఇప్పుడు చాలా సందర్భాల్లో జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కోచింగ్ కేసు లోపల కూడా మన దగ్గర తెలంగాణ ప్రభుత్వము ఎవరినో ఎమ్మెల్యేలను కొన్నారు అది అయింది ఇది అయింది అని చెప్పి పట్టుకొని పోయినారు ఏసీబీ కోర్టుకి. ఏసీబీ కోర్టు పోతే ఏసీబీ కోర్టు అన్నాడు దేర్ ఇస్ నో యునో ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ, నో మనీ ఇస్ ప్రొడ్యూస్డ్, సో ఐఎమ్ సారీ ఐ కెనాట్ రిమాండ్ ఇన్ టు జుడిషియల్ కస్టడీ అని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు రివిజన్ వేసినారు, గవర్నమెంట్ వాళ్ళు వేస్తే జస్టిస్ సుమలత అనే ఆమె జడ్జ్మెంట్ ఆ ఆర్డర్ ను రివర్స్ చేసేసి కొన్ని కామెంట్స్ చేస్తూ తీర్పిచ్చింది. ఆ తీర్పు మీద మళ్ళా సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చాలా చీవాట్లు పెట్టింది హైకోర్టుని, ఈ రకంగా అసలు మీరు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, వాట్ ఇస్ దిస్ పేరెంటల్ గైడెన్స్ బీయింగ్ గివెన్ బై ది సుప్రీంకోర్టు హైకోర్టు అని, యు జస్ట్ ఫాలో ది లెటర్ ఆఫ్ ది లా, ఇట్ ఇస్ లా అండర్ 141 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కాబట్టి యూ కెనాట్ ఇగ్నోర్ ది లా లేడ్ డౌన్ బై ది సుప్రీం కోర్ట్ అని ఇక్కడ మన హైకోర్టు మీద కూడా కొన్ని కామెంట్స్ చేసినారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే మ్యాజిస్ట్రేట్ నీడ్ నాట్ యాక్ట్ మెకానికల్లీ, మ్యాజిస్ట్రేట్ కూడా స్వతంత్రంగా ఆలోచించి అంటే ఏ ఏ సర్కమ్స్టాన్సెస్ లో ఇతను అరెస్ట్ చేయొచ్చు, ఇతను చట్టా నుంచి తప్పించుకొని పోయే అవకాశం ఉందా, ఇతను విట్నెస్లను తారుమారు చేయగలడా, లేక ఇంకే రకంగానైనా విదేశాలకు పారిపోవడము అట్లాంటిది ఏదైనా చేస్తాడా అని ఇట్లాంటి అన్ని యాంగిల్ లో చూడాల్సి వస్తుంది. కాకతి మల్లన్న గారు ఒక విషయం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏ వృత్తిలో ఎవడు సంపాదించలేనంత సంపాదన ఈ రాజకీయ నాయకులకు ఎట్లొస్తున్నాయి, వందల కోట్ల రూపాయలు ఇటు అటు. అవును అవును సార్. ఇప్పుడు 30-40 సంవత్సరాలు వృత్తి నైపుణ్యంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకు శ్రామికులకు ఎవరికి రానిది, ఒక డాక్టర్ కు రాని ఆదాయం, ఒక లాయర్ కు రాని ఆదాయం 400 కోట్లు 300 కోట్లు. వీళ్ళ జీవనం స్టార్ట్ అయింది కనుక మనం చూస్తే, పొలిటికల్ ఎంట్రీ కనుక మనం చూస్తే 5-10 సంవత్సరాల్లోనే 1000 కోట్లు సంపాదించే గొప్ప బిజినెస్ మెన్ అయిపోయారు పొలిటీషియన్స్. ఇక్కడ ఇక్కడ మనం ఒక చూడొచ్చు సార్, చంద్రబాబు నాయుడు చాలా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ఏం బిజినెస్ చేయలేదు కదా. ఆ బిజినెస్ చేయలేదు, సరే హెరిటేజ్ అనేది ఒకటి ఉన్నట్టుంది, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నట్టున్నాయి. అయితే నేనేమంటే ఇది 317 కోట్లకు సంబంధించినటువంటి ఒక స్కామ్ గా చెప్తున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక ప్రోగ్రామ్ కింద బినామీ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు, షెల్ కంపెనీస్ ని పుట్టించేసేసి వాళ్ళ ద్వారా మనీని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చేసినారు అని అనేటువంటి ప్రక్రియ, ఆ రకమైన ఆరోపణలు అక్కడ సిఐడి చేస్తుంది, ఆంధ్ర సి. కాకపోతే ఒక విషయం మల్లన్న గారు, ఇప్పుడు అతను అనుకుందాం మనలో మాట ఏమి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు బీజేపీ రంగం సిద్ధం చేయకుండా, అంటే బీజేపీ సమ్మతి తెలపకుండా, నరేంద్ర మోడీ అనుమతి లేకుండా జగన్ ఇంత సాహసం చేస్తాడా? ఇది మెయిన్ పాయింట్, దట్ ఇస్ వన్ క్వశ్చన్. ఎందుకు అంటే ఇటీవలి కాలంలో ఎంతైతే జగన్ మోడీకి దగ్గర
ఓపెన్గా పోగలుగుతున్నాడో కేసీఆర్ ఇండైరెక్ట్లీ. జగన్ అయితే డైరెక్ట్ ఓపెన్ గానే ఎస్ ఐఎమ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేశాడు, పోతున్నాడు, మా రాష్ట్ర ప్రయోజనాలే మాకు అవసరం, మా రాష్ట్రానికి కావాల్సిన నిధుల కోసమని మేము కేంద్రంలో ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ దగ్గరికి పోతాం, వాళ్ళతో కలిసి ఉంటాము అని చెప్తున్నాడు క్లియర్ గా. దేర్ ఇస్ నో అంబిగ్యూటీ ఆన్ దాట్. కానీ ఇతన్ని అరెస్ట్ చేయాలన్నప్పుడు ఒకప్పటి నేషనల్ ఒకప్పుడు ఏంది అసలు ఒక ప్రధాన మంత్రులను మార్చగలిగేటువంటి ప్రధాన మంత్రుల నియామకంలో కూడా ఒక మంచి రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదో అతను మేకపిల్ల కాదు, పట్టుకొని పోయి బోన్లో పెట్టడం అరెస్ట్ చేయడానికి. రెండోది పోలీసులకు ఏమంత ఉత్సాహం ఇప్పుడు అతను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి అంత అవసరం ఏమొస్తుంది? ఏం చేయగలడు? అంత రికార్డెడ్ ఎవిడెన్సే కదా. ఇప్పుడు ఆ ఎవిడెన్స్ ఏం మారదు. ఇవాళ ఆయన షెల్ కంపెనీ పెడితే పెట్టినాడు, ఎన్నడు పెట్టినాడు, ఎంత అమౌంట్ డ్రా అయింది, ఎంత ఇక్కడ ఇచ్చారు, ఎంత అక్కడ పోయింది అనే విషయాలంతా రికార్డెడ్ ఎవిడెన్సే కదా. ఇదంతా తారుమారు చేసేటువంటి అవకాశం లేదు. రెండోది ఇంకోటి కూడా గమనించాలి, ఇప్పుడు ఏదో రకంగా రాజకీయంగా దెబ్బ కొట్టాలనో లేకపోతే ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పాదయాత్రలు చేస్తూ తర్వాత అమరావతి గురించి కొట్లాడుతూ ప్రజలలో సానుభూతి సంపాదించాడు. ఇంకా 4 రోజులైతే ఎలక్షన్స్ కి పోయేటువంటి ముందు ఈయనకి అంత ఫ్రీడమ్ అవసరం లేదు అని అన్నా భావించి ఉండాలా? ఇంకో కారణము ఇట్లా కూడా అయి ఉంటుంది, నన్ను నువ్వు అరెస్ట్ చేస్తావా, సరే నేను కూడా నేను చేసి చూపెడతా అని. ఇప్పుడు జయలలిత కరుణ అనేది ఫస్ట్, కరుణ అనేది జయలలితను అరెస్ట్ చేసి చాలా నానా హింసలు పెట్టినాడు. ఎలక్షన్ ప్రచారంలో ఏం చెప్పింది, నేను ఏ బొచ్చలో అయితే అన్నం తిన్నానో, నేను ఏ జైలు ఉన్నానో లెక్కించాను, నేను కరుణానిధిని పెడతా అన్నది అన్నట్టుగానే నడి రాత్రి 12:30 గంటలకి కరుణానిధి అంత పెద్ద వృద్ధుడిని ముసలి వ్యక్తి అని కూడా అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఆ బొచ్చల్లోనే అన్నం పెట్టింది. ఇది రాజకీయ ప్రత్యర్థులు ఆడుతున్నటువంటి నాటకం. ఇట్లా కూడా జరగచ్చు, ఇది అంటే అవుట్ ఆఫ్ రివెంజ్ ఫుల్ యాటిట్యూడ్ జరగచ్చు, లేదా మరి చట్టాన్ని అంటే ఏదో రకంగా చంద్రబాబు నాయుడు ఇరకాటలో పెట్టాలన్నటువంటి యాంగిల్ లో కూడా అరెస్ట్ చేయొచ్చు. బట్ నా దృష్టిలో అరెస్ట్ చేయాల్సినంత పెద్ద అవసరం అయితే ఉండదు, ఎందుకంటే అరెస్ట్ ఈజ్ నెసెసరీ ఓన్లీ వెన్ దేర్ ఈజ్ అప్రిహెన్షన్. హీ విల్ రన్ అవే ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్, హీ విల్ చేంజ్ ది ఎవిడెన్సెస్ విట్నెసెస్ అని అన్నప్పుడు మాత్రమే. సహజంగా అయితే అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పినారు, ఏ సందర్భాల్లో అరెస్ట్ చేయాలి, ఏ సందర్భాల్లో అరెస్ట్ చేయొద్దు అనేది. ఇప్పుడు మనము ఏదో రాజకీయ కారణాల వల్ల ఒకళ్ళు అరెస్ట్ ను మనము సమర్థించినా లేక వ్యతిరేకించినా ఇది ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయమే. స్వేచ్ఛ అనేది ఒక నాచురల్ రైట్, అది మనిషి పుట్టుకతోనే స్వేచ్ఛతో పుడతాడు, దానికి రాజ్యాంగము లేకపోతే ఇంకెవరో ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఇస్ కాల్డ్ నాచురల్ రైట్. ఒక వ్యక్తిని స్వేచ్ఛ హరించేటప్పుడు నిర్దిష్టమైన కారణాలు ఉండాలా, అవి అక్కడ ఏం కనపడుతులేవు. 409 ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్. అది అంటే మరి ఆయన ఒక్కడే కాదు కదా, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గం అందరూ మరి వాళ్ళు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసి ఉండొచ్చు కదా. కేబినెట్ నిర్ణయాలు అయి ఉంటాయి అని కొన్ని అవ్వకపోయి ఉంటాయి. లోగడ చంద్రబాబు నాయుడు మీద ఒక కేసు ఇట్లాంటిదే పెడితే మన అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆ కేసును కొట్టిపారేసినారు, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఇక్కడ రాదు అని అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం జరుగుతుందో కాసేపట్లో చూద్దాం. రైట్, అది మా లీగల్ హెడ్ శరత్ కుమార్ సార్ చెప్తున్నటువంటి మాట, అసలు చంద్రబాబుని